నమస్కారం హాస టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. అత్యంత మహిమాన్వితం గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లు కేటీఆర్ టెక్నోస్కూల్ ఆవరణలో కొలువుదీరనున్నారు. వైష్ణవ రూపాలలో భక్త కోటి జనాలతో ఆరాధించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శన భాగ్యం ఎట్టకేలకు, కనిగిరి ప్రాంత వాసులకు కలగనున్నది. ప్రకాశం జిల్లా కనిగిరి పొదిలి రోడ్లో కేటీఆర్ టెక్నోస్కూల్ ఆవరణలో కేటీఆర్ అధినేత కుందూరు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు విఘ్నేశ్వర సరస్వతి ఆలయాలను భారీ వ్యయంతో నిర్మించారు. మార్చి 3వ తేదీన ఈ దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 26 అనగా ఆదివారం నుండి మార్చి 3 వరకు నిర్మించబోయే ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను జాతీయ వాసవి సత్ర సముదాయ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు మరియు పట్టణ పలువురు ప్రముఖులతో కలిసి కుందూరు తిరుపతి రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో కుందూరు తిరుపతి రెడ్డి మరియు దేవకి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కుందూరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తన చిరకాల కోరిక అయిన దేవాలయ నిర్మాణమును ఆ భగవంతుని దయతో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి పీఠం ఉత్తరాధికారి అయిన శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో కనిగిరి పరిసర ప్రాంత ప్రజల ప్రేదర ప్రేమాభిమానాలతో నేటికి విజయవంతంగా పూర్తి చేయగలిగానని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల మార్చి 3వ తేదీ వరకు జరిగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాలకు భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో ఇప్పటి వరకు లేని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఏర్పాటు చేసినందుకు కుందూరు తిరుపతి రెడ్డికి కనిగిరి ప్రాంత ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని ఈ సందర్భంగా తన అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. భక్తుల జనలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రముఖులను కుందూరు తిరుపతి రెడ్డి సన్మానించారు. వేద పండితులు, తర్వాత విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గారు, వారి శిష్యులు, వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వారు కూడా 3వ తేదీ ఇక్కడికి రావటం జరుగుతుంది. పట్టణ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా గుడ్చాడు దగ్గర నుంచి వాళ్ళ టెక్నోస్కూల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్న టైంలో కనిగిరిలో ఒక స్కూల్ కట్టాలి, ఒక గుడి కట్టాలని ఒక దృఢ సంకల్పంతో 2011లో స్కూల్ నిర్మాణం చేపట్టాము. ఇక్కడ ఒక టెంపుల్ కడదామన్న సంకల్పం మొదలయ్యేసి పునాది వేయడం జరిగింది. ఇది జగద్గురు శంకరాచార్యులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాత్సవం వారి ఆశీస్సులతో కొంతమంది పెద్దల ఇదితో ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ గుడి నిర్మాణం చేపట్టాము. గుడి నిర్మాణం పూర్తయి 26వ తారీఖు నుంచి 7 స్థల ప్రవేశం చేసి 3వ తారీఖు ఉదయం 7:31కి ప్రతిష్ట మాత్రం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమానికి వేద పండితులు, అలాగే విశాఖ శారదాపీఠం స్వామీజీలు అందరూ వస్తున్నారు. కృష్ణసింహస్వామి టెంపుల్ మన కనిగిరిలో అందుబాటులో ఉంది కాబట్టి అందరూ కూడా రావడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.